ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తుతి కలుగును గాక. ఈ దినకాలపు ఆశీర్వాదపు లేఖనము యెషయా గ్రంథము 55వ అధ్యాయము 3వ వచనము. చెవియొగ్గి నా యొద్దకు రండి, మీరు వినిన ఎడల మీరు బ్రతుకుదురు. నేను మీతో నిత్య నిబంధన చేసేదను, దావీదునకు చూపిన శాశ్వత కృపను మీకు చూపుదును. ప్రియ సహోదరి సహోదరుడా, యేసుక్రీస్తుని అంగీకరించకుండా నీవు ఒకవేళ కష్టములోనో నష్టములో వ్యాధిలో బాధలో ఉన్నట్లయితే దేవుడు నీతోనే మాట్లాడుతూ ఉన్నారు. ఆయన వాక్యమునకు చెవియొగ్గి ప్రభు దగ్గరికి రండి, తప్పకుండా ఆయన మిమ్మల్ని బ్రతికిస్తానని, దావీదునకు చూపిన శాశ్వతమైనటువంటి కృపను చూపుతానని మీతో మాట్లాడుచూ ఉన్నాడు. అదొక మతమని కులమని నీ ఒకవేళ ఇప్పటి వరకు దాన్ని పక్కన పెట్టి ఉంటే దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఇప్పటికైనా మారు మనస్సు పొంది యేసుక్రీస్తు వారిని సొంత రక్షకునిగా, నీ పాపముల నిమిత్తమై మరణించాడని నీవు అంగీకరించి ఆయన మాటలు విని ఆయన యొద్దకు రా, తప్పకుండా నిన్ను బ్రతికిస్తాడు. ఈ లోకములో 70, 80, 100 ఏళ్ళు బ్రతుకు కాదు, నిత్య రాజ్యాన్ని నీకు ఇచ్చి నిత్యమైనటువంటి జీవితాన్ని నీకు ఇచ్చేటువంటి గొప్ప దేవుడు, శాశ్వతమైనటువంటి కృపతో నిన్ను ఆదరించేటువంటి నమ్మదగినటువంటి దేవుడు యేసుక్రీస్తు వారు. ఇప్పటికైనా చెవియొగ్గి ఆయన మాటని ఆలకించు. ఆయన యొక్క మాటకి నీ జీవితాన్ని, ఆయన యొక్క మాట ప్రకారం నీ జీవితాన్ని నడిపించడానికి నీవు సిద్ధపాటు కలిగి ఆయన యొద్దకు రా, తప్పకుండా దేవుడు నిన్ను బ్రతికిస్తానని లేఖనము సెలవిస్తూ ఉంది. దేవుడు ఈ లేఖనమును మీ జీవితంలో నెరవేర్చునుగాక. శాశ్వతమైనటువంటి కృపతో మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.